కర్ణాటకలో ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరులోని వేర్వేరు ప్రాంతాలు హసన్, మాండ్యా, మైసూర్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి పుట్టరాజు నివాసం మాండ్యాలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు హసన్లోని 17 మంది కాంట్రాక్టర్లు, 7 అధికారుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. సాగునీటి పారుదల శాఖ, పీడబ్ల్యూడీ శాఖలకు చెందిన కాంట్రాక్టర్లు, అధికారుల ఇళ్లలో ఐటీ తనిఖీలు చేస్తోంది. కర్ణాటక సీఎం కుమారస్వామి ఐటీ దాడులు జరుగుతాయని చెప్పిన మరుసటి రోజే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 200 నుంచి 300 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని బెంగళూరు తరలించాలని, జేడీఎస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతాయని పక్కా సమాచారముందని కుమారస్వామి నిన్న మాండ్యాలో చెప్పారు. అన్నట్టుగానే ఇవాళ సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరులోని వేర్వేరు ప్రాంతాలు హసన్, మాండ్యా, మైసూర్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక చిన్న నీటి పారుదల శాఖ మంత్రి పుట్టరాజు నివాసం మాండ్యాలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు హసన్లోని 17 మంది కాంట్రాక్టర్లు, 7 అధికారుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. సాగునీటి పారుదల శాఖ, పీడబ్ల్యూడీ శాఖలకు చెందిన కాంట్రాక్టర్లు, అధికారుల ఇళ్లలో ఐటీ తనిఖీలు చేస్తోంది. కర్ణాటక సీఎం కుమారస్వామి ఐటీ దాడులు జరుగుతాయని చెప్పిన మరుసటి రోజే ఈ సోదాలు జరుగుతున్నాయి. 200 నుంచి 300 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని బెంగళూరు తరలించారని, జేడీఎస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతాయని పక్కా సమాచారం ఉందని కుమారస్వామి నిన్న మాండ్యాలో చెప్పారు. అన్నట్టుగానే ఇవాళ సోదాలు కొనసాగుతున్నాయి.